ఒక నిశ్శబ్దం వెనక ఒక యుద్ధమే ఉంటుంది అంటారు, ఒక మౌనం వెనక ఒక పెద్ద కారణమే ఉంటుంది అంటారు. ఇప్పుడు సీఎం జగన్ గారి మౌనం వెనక ఎలాంటి సంకేతం రాబోతుంది అనేదే ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఈ 6 నెలల పాలనలో ఆయన వ్యవహార శైలి కానీ ఆయన పాలనా శైలి కానీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఈ 3 ప్రాంతాల రాజధాని ప్రకటన తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు, ఆ తర్వాత ఎన్ని రాద్ధాంతాలు ఎన్ని గొడవలు జరుగుతున్నా దాని మీద ఎందుకు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒకసారి అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి, అసెంబ్లీలో జరిగిన వివాదాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి నిర్ణయం మీద ఆయన ఏదో ఒక సమాధానం ఇస్తూనే వచ్చారు, ప్రతి దాని మీద ఒక క్లారిటీ ఇస్తూనే వచ్చారు. ఎన్ని రాద్ధాంతాలు జరిగినా ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసినా ఇస్తూనే వచ్చారు. అయితే రాజధాని విషయంలో మాత్రం గతం నుంచే చూసుకుంటే మొదట్లో బొత్స సత్యనారాయణ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో అప్పటి నుంచి ఆ ప్రకటనకి మళ్ళీ బొత్సే క్లారిటీ ఇవ్వడం, ఆ ప్రకటన మీద అప్పుడే రాద్ధాంతాలు ఆందోళనలు మొదలైపోయినాయి. ఆయన విదేశాల పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ లోపల ఇక్కడే నానాభీభత్సం జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో రైతులను పరామర్శించేశారు, వెళ్ళి తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించేశారు, లోకేష్ గారు ఇదంతా జరిగిపోయింది. కానీ దాని మీద కూడా ఏ రోజు జగన్ గారు ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతం విషయంలో చివరి నిమిషంలో అసెంబ్లీ సెషన్స్ క్లోజ్ అయిపోతున్న టైంలో 3 ప్రాంతాల్లో రాజధాని ఉంటే నష్టం ఏంటి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఎందుకు ఉండకూడదు అని తన అభిప్రాయాన్ని ప్రకటించేసి సభ క్లోజ్ చేసేశారు, బయటకు వెళ్ళిపోయారు. అయితే తర్వాత ఎన్ని రాద్ధాంతాలు మొదలైనయో ఎంత హడావుడి జరుగుతుందో అందరికీ తెలుసు, ఏ ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుందో. ఎప్పుడైతే అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిద్దరు మిగిలిన ప్రాంతాలకు వ్యతిరేకులు కూడా మారారు అదే పార్టీకి చెందిన నాయకులు. కానీ ఎప్పుడూ కూడా ఆ ప్రకటన తర్వాత ఏ రోజు కూడా ఇంత రాద్ధాంతం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గానే ఉన్నారు తప్ప ఎక్కడ పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరి విమర్శలకు ఆయన ప్రతి విమర్శలు చేయలేదు. అయితే దీని అంతటికీ కారణం ఏంటి, ఈ మౌనం వెనక ఎలాంటి ఒక అంటే ఈ ఎలాంటి సంకేతం మనం చూడబోతున్నాం రేపు ప్రకటన తర్వాత అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరు ఎనాలిసిస్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నేతల్లో కొంతమంది అటు ఇటుగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. అలాగని బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు, 3 రాజధానులకు సంబంధించి క్లారిటీతో కూడిన ప్రకటన లేదు. మరి ఇండైరెక్ట్గా వాళ్ళ వాళ్ళకి ఏమన్నా సంకేతాలు వెళ్ళియో అధిష్టానం నుంచి అధిష్టానానికి తెలియదు. కాకపోతే ఓపెన్గా అయితే మాత్రం సుజనా చౌదరి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు, మిగిలిన వాళ్ళు స్వాగతించారు. 3 రాజధానులు ఉంటే మాకు అభ్యంతరం ఏంటి అనేది. అయితే అటు ఒకవైపు కోస్తాలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక రేంజ్లో ఎగసిపడుతున్న నిరసనలు, దాని మీద కూడా ఎవరూ పెద్దగా మాట్లాడింది లేదు, సీఎం గారు అయితే అసలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్గా ఇలాంటి ఒక ప్రకటన చేసిన తర్వాత ఏ ఏ ప్రాంతాల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఎలాంటి ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది, ఇవన్నీ మాత్రం ఆయన మౌనంగా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన పరిశీలనలోకి వచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో, పరిశీలనలో ఎలాంటి డిమాండ్లు ఆయన దృష్టికి వెళ్ళినాయో వాటన్నింటినీ బేరీజు వేసుకునే ఇప్పుడు ఒక నిర్ణయం రేపు ప్రకటించబోతున్నారు రాజధానికి సంబంధించి అనేది మాత్రం ఒక క్లారిటీతో కూడుకున్న అంశం. అయితే ఆ నిర్ణయం ఎలా ఉండబోతుంది, అమరావతే రాజధాని కావాలి అనే వారికి వాళ్ళకి అనుగుణంగా ఉంటుందా, లేదంటే ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్న వాళ్ళకి అనుగుణంగా ఉంటుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది రాయలసీమలో కూడా రాజధాని ఏర్పాటు చేయాలి అనేది, దానికి అనుగుణంగా దానికి అనుకూలంగా జగన్ గారు నిర్ణయం తీసుకుంటారా అనేది, ఈ సైలెన్స్ వెనక ఉన్న వైలెన్స్ ఏంటి, ఏం జరగబోతుంది. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఒక వైలెన్సే. ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు పరిపాలన రాజధాని విశాఖలో ఉంచుతామని చెప్పి ఇప్పుడు ఆ డెసిషన్ వెనక తీసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ డెసిషన్ వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మిగిలిన ప్రాంతాల వారిని కూడా సంతృప్తి పరిచేలాగా జగన్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 13 జిల్లాలు కూడా స్వాగతించేలాగా ఆయన నిర్ణయం ఉండబోతుంది. ఎప్పుడైతే 3 రాజధానుల ప్రకటన వెలువరించి ప్రతిపక్ష పార్టీలను ఇరుకును పెట్టేశారో, అలాగే ఇప్పుడు రేపు క్యాపిటల్ ఏంటనేది ప్రకటన టైంలో 13 జిల్లాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది ఆ ప్రకటనతో ఆ నిర్ణయంతో అనేది కూడా చాలా క్లియర్గా చెప్పబోతున్నారు రేపు ప్రకటన ద్వారా అనేది సంక్షిప్తంగా క్లియర్గా అందుతున్న సమాచారం. చూద్దాం మరి కొద్ది గంటలు ఆగితే జగన్ గారి మౌనం వెనక ఎలాంటి సంకేతాలు వెలువడతాయి అనేది కొన్ని గంటల్లో తెలిపోద్ది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు,
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.